ఇటీవలి కాలంలో ఈటీవీ వాళ్ళు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రతిభ కలిగిన వారిని తమ షోలోకి పిలిపిస్తూ వారికి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలం నుంచి ఈటీవీ ఛానల్ నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి ఎపిసోడ్లో కూడా కొత్తగా కనిపిస్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వారందరినీ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టాలెంట్ ఉన్నవారు శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వచ్చి తమ టాలెంట్తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారని చెప్పాలి. ఇకపోతే కేవలం కామెడీ మిమిక్రీ చేసేవారిని మాత్రమే కాదండోయ్, డాన్సులు చేసేవారు కూడా వీరి నుంచి పిలుపు అందుకుంటున్నారు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి గాజువాక ఆర్టీసీ డిపోకి చెందిన ఒక లేడీ కండక్టర్ వచ్చింది. ఇక ఆమె చేసిన మాస్ డాన్స్ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారని చెప్పాలి. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్, అక్కడున్న వారందరూ కూడా లేచి నిలబడి ఆమె డాన్స్కి చప్పట్లు కొట్టారు. అయితే ఆమె డాన్స్ చేస్తున్నంతసేపు ఈమెవరో సోషల్ మీడియా స్టార్ అయి ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత తను గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్గా పనిచేస్తున్నానని చెప్పడంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఒక కండక్టర్ అయ్యుండి ఇంత టాలెంట్ కలిగి ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమెను ఎలా పట్టుకువచ్చారో ఏమో గానీ శ్రీదేవి డ్రామా కంపెనీ వారు కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కోసం 2 రోజులు డేట్ కేటాయించి ఆమె ఇందుకోసం మల్లెమాల వారు ఆమెకు 2.5 లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ కండక్టర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంతోషంగా మారిపోయింది.